అత్తగారింట్లో రాజకీయ పార్టీ పెట్టి, తన మెట్టినింట్లో రాజకీయ పార్టీ పెట్టి, అతి గతి లేకుండా మధ్యలోనే దాన్ని మూసేసి చాలామంది మా జీవితాలను నాశనం చేశారు అని చెప్పి అటు శాపనార్థాలు పెట్టి షర్మిల మీద విమర్శలు చేస్తూ ఉంటే, మరొక వైపు పుట్టినిల్లైనటువంటి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారి తన పుట్టిలైనటువంటి కడప జిల్లాకు వెళ్తూ ఉన్నారు షర్మిల గారు. అదే క్రమంలో ఈరోజు డిఎల్ రవీంద్రారెడ్డి గారు మాజీ మంత్రి, డిఎల్ రవీంద్రారెడ్డి గారు ఇంటికి వెళ్ళి స్వయాన కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించబోతూ ఉన్నారు. అండ్ వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీత గారు కూడా ఈరోజు షర్మిలతో సమావేశమవుతారు అని చెప్పి అయితే వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఎప్పటి నుంచో సునీత టీడీపీ నుంచి పోటీ చేస్తారు, కడప నుంచి పోటీ చేస్తారు, పులివెందు నుంచి పోటీ చేస్తారని చెప్పి రకరకాల వ్యాఖ్యలు అయితే వినిపిస్తూ ఉన్నాయి వార్తలు అయితే. బట్ ఇప్పుడు షర్మిల పీసీసీ అధ్యక్షురాలుగా ఉన్నారు కాబట్టి సునీత సమావేశం అవుతూ ఉంటే జస్ట్ క్యాజువల్ మీటింగా, లేకుంటే నిజంగానే ప్రత్యక్ష రాజకీయాల్లోకి సునీత వస్తారన్న విషయం అయితే చూడాలి. సరే ఇప్పుడు నిజంగానే వాళ్ళు పోటీ చేసిన వేరే పార్టీల నుంచి అదేం కొత్త కాదు, వింత కాదు అనుకోండి. ఎందుకంటే ఇప్పుడు 2011 అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడే, ఆయన బయటకు వచ్చినప్పుడే వీళ్ళు ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు విజయమ్మ గారి మీదే పోటీ చేశారు, వాళ్ళ కూతుర్లో మరొకరి మీద పోటీ చేయడం అది పెద్ద ఏం వింత కాదు. ఎవరి ఇష్టం వాళ్ళది, రాజకీయంగా ఎవరి అదృష్టాన్ని వాళ్ళు పరీక్షించుకుంటారు. అల్టిమేట్గా ప్రజలకు ఎవరి దగ్గర కమిట్మెంట్ కనిపించిందో, ఎవరు మంచి చేస్తారని చెప్పి అనిపిస్తారు, ఎవరి దగ్గర రాజశేఖర రెడ్డి గారి క్వాలిటీస్ ఉన్నాయని చెప్పి అంటారు, వాళ్ళ అభిమానులు వాళ్ళ వెనక నడుస్తారు. అంతేగాని ఇదేం కుటుంబ వ్యవహారం కాదు, కుటుంబ కథా చిత్రం అయితే ఏం కాదు కదా. సో సరే సునీత గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఒకవైపు ఇలా నడుస్తూ ఉండే ఎపిసోడ్స్, మరొక వైపు వివేకానంద రెడ్డి గారి రెండో భార్య షేక్ షమీం తాను త్వరలో 2-3 రోజుల్లో హైకోర్టులో కేసు పిటిషన్ అయిపోతున్నారు. వివేకానంద రెడ్డికి తనకు రెండో భార్య ద్వారా కలిగినటువంటి కొడుకు ఎవరైతే ఉంటారో, కొడుకు ఆస్తిలో వాటా కోసం రెండో భార్య మరి బాగుంది, ఆ బాబుకి తండ్రి అయితే వివేకానంద రెడ్డి గారే కదా. సో మరి ఆ తండ్రి ఆస్తిలో వాటా అయితే కోరతారుగా, మరి ఆమె పిటిషన్ అయిపోతున్నారు తన తండ్రి ఆస్తిలో నా బిడ్డకు వాటా రావాలి అని చెప్పి కూడా మనకైతే సమాచారం ఉంది. అవసరం అనుకుంటే నెక్స్ట్ వివేకానంద రెడ్డి గారి కేసు ఏదైతే ఉందో ఆ కేసులో కూడా తను ఇంప్లీడ్ అవ్వాలి అని, ఆ కేసులో కూడా ఇంప్లీడ్ అవ్వాలి. ఎవరు అంగీకరించినా ఎవరు అంగీకరించకపోయినా తన అయితే భార్యగా, వాళ్ళిద్దరికి ఒక కొడుకు అయితే పుట్టాడుగా, ఇవన్నీ వాస్తవాలేగా. వ్యతిరేకించే వాళ్ళు వ్యతిరేకించవచ్చు, సమర్థించే వాళ్ళు సమర్థించవచ్చు, బట్ ఆన్ పేపర్ అథెంటికేటెడ్గా ఆ సంబంధాన్ని అయితే ఎవరు కాదని చెప్పే పరిస్థితి ఉండదుగా. మరి చూడాలి ఇంట్రెస్టింగ్, అన్నీ ఆస్తులు వాటా పోతుందా, అదే జరిగితే మరి సునీత గారు ఏమంటారు, తను ఏమని వాదిస్తారు, ఇంక ఇదంతా రకరకాల ట్విస్ట్లు అయితే చోటు చేసుకోబోతున్నాయి. చూద్దాం.